ఇక లండర్ బ్యారిస్టర్ను వదిలేసినాక మిడతల దండు ఉంది నిన్న మిడతల్ దండు మొత్తం కూర్చొని ఏమంటారు రేవంత్ రెడ్డికి ఒట్టినాగులపల్లి ఇరవై రెండు గుంటలు ఉంది ఆయన బ్రహ్మారతి జయప్రకాష్ రెడ్డికి కూడా ఒక ఇరవై గుంటలు ఉంది దీంట్లో అక్రమ నిర్మాణం ఉందని ఫోటో చూపించారు మిత్రులారా మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కేటీఆర్ గారికి ఇద్దరికి నేను సూటిగా సవాల్ విసురుతున్నా ఇక్కడ నుంచి నుంచి ఇట్టే పోదాం నా భూమిలో గాని నా బావభారతి భూమిలో గాని ఒక్క ఇంచు నిర్మాణం ఉన్నా అక్కడే నిలబడి నేనే గడ్డపారలు తీసుకొని నేను నా నిర్మాణాన్ని నేను కూలగొడతా నువ్వు పంపించు జేసీబీలు కేజీఆర్ నువ్వు రా ఇద్దరం కలిసి బయలుదేరా నువ్వు ఎక్కడున్నావో చెప్పు నేను వస్తా నువ్వు ఫామ్ హౌస్లు ఉన్నావా ప్రగతి భవన్లు ఉన్నావా లేకపోతే ఇంకెక్కడన్నా జూబ్లీ హిల్స్ నీ మిత్రుల గెస్ట్ హౌస్లలో ఉన్నావా నువ్వు ఎక్కడ చెప్తే నేను అక్కడికి వస్తే నుంచి సరాసరి ఒట్టినాగులపల్లి అరవై ఆరు సర్వే నెంబర్లు బయట ఏదైతే నాది నా అని నిన్న మీరు చెప్పినారో ఎస్ మాకు అక్కడ ఆస్తి ఉంది ఆస్తిలో ఎలాంటి నిర్మాణం లేదు అక్కడ అది అక్రమమా సక్రమమా చర్చ పక్కన పెడతాం ఎక్కడైతే నాకు భూమి ఉందో పూచిక పుల్ల కూడా దాంట్లో నేను నాటలేదు పూర్తిగా ఓపెన్ ల్యాండ్ నాది నా భావమార్ది జయప్రకాష్ రెడ్డి మా ఇద్దరికి నాకు ఇరవై రెండు గుంటలు నా బావమర్దికి ఇరవై గుంటలు ఇద్దరికి ఉన్నది ఆయన నా భావమార్దే నా భార్య తమ్ముడే మా ఇద్దరికి అక్కడ భూమి ఉంది పూచిక పుల్లన దాంట్లో నిర్మాణం ఉన్నా అక్కడే నించోని అక్కడనే జేసీబీలతో నేల మట్టం చేపిద్దాం నేను సూటిగా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తున్నా అక్కడి నుంచి సరాసరి జన్వాడకెళ్దాం నేను చూపిస్తాను నీ అక్రమాలను నీ అక్రమ నిర్మాణాలను నీ అక్రమ భాగవతాలను అక్కడే నిలబడి కూలగొట్టిద్దాం నేను కేటీఆర్ ఇద్దరం ఈ రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నా నేను ప్రజా జీవితంలో ఉన్న ప్రజా ప్రతినిధిగా ఉన్నా ప్రజలు నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఒకసారి జడ్పీటీసీ గా ఒకసారి ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు పార్లమెంట్ గెలిపించారు పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది నావి ఏమి అక్రమ నిర్మాణం ఉన్నా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న కేటీఆర్ ను రక్షించడానికి ముందుకొచ్చిన మిడతల దండుకు సూటిగా సవాలు విసురుతున్నా కేటీఆర్ కు కేటీఆర్ మిడతల దండుకు నా అక్రమ నిర్మాణం ఎక్కడున్నా అర్ధరాత్రి ఫోన్ చేసిన డైరెక్ట్ గా నేను అక్కడికి వచ్చి నిలబడి నేనే గడ్డపార తీసుకొని కూలగొడతా అక్కడి నుంచి మీ అక్రమ నిర్మాణాలు ఉన్న కాడికి నేను తీసుకెళ్తా అక్కడ నిలబడి కూలగొట్టించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీరు మాటల ద్వారానో తిట్ల ద్వారానో సమస్యను పక్కదారి పట్టించే విధంగా మాట్లాడినంత మాత్రాన మీరు నిన్న తిట్టిన తిట్లకు రేవంత్ రెడ్డి రెచ్చిపోయి వాళ్ళని ఏదో తిడితే కేసీఆర్ తప్పించుకోపోదామని అనుకుంటున్నాడు సందేమి ఎలాగా అసలు ఎందుకు సిగ్గుపడతలేరో నాకు అర్థమవుతలేదు నిన్న మాట్లాడిన వాళ్ళని చూశారు కొంతమంది బ్రోకర్లు ఇంకోడు జోకర్ ఎవడే జోకర్లను బ్రోకర్లను నమ్ముకొని తెలంగాణ రాష్ట్రాన్ని నిన్ను మంత్రిని చేసిరా ఇవాళ నేను కేటీఆర్కి ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల తొంభైలో అంటే ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్లో కొన్ని బిల్డింగ్ల అనుమతులకు ఇచ్చిన దాంట్లో వివాదాస్పదం అయితే దాని మీద విచారణకు ఆదేశించిండు ఆనాడు ముఖ్యమంత్రి నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు ఆ విచారణలో కోనేరు రంగారావు గారు అనే ఒక దళిత మున్సిపల్ శాఖ మంత్రి విచారణకు ఆదేశించిన మరుక్షణ మున్సిపల్ శాఖ మంత్రిగా రాజీనామా చేసిండు విచారణ అయిపోయి అతని ఎలాంటి తప్పు లేదని నివేదిక వచ్చిన తర్వాతనే తిరిగి మంత్రిగా బాధ్యత చేపట్టిండు పంతొమ్మిది వందల తొంభైలోనే కాంగ్రెస్ పార్టీ ఒక పారదర్శకమైన రాజకీయాలకు ఆదర్శవంతమైన రాజకీయాలకు పునాదులేసింది పంతొమ్మిది వందల తొంభైలో కోనేరు రంగారావు గారు అనే ఒక దళిత మున్సిపల్ శాఖ మంత్రి ఆరోపణలు వచ్చిన మరుక్షణం పదవి నుంచి తప్పించుకొని విచారణ చేయడానికి అధికారులు నియమిస్తే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ విచారణలో అతను తప్పు లేదని తేలిన తర్వాతనే తిరిగి పదవి చేపట్టిండు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక ఆదర్శాన్ని ఒక విధానాన్ని ప్రజలకు ఇచ్చింది